ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. సిద్ధం నాలుగో సభ జరిగే ముందే అనకాపల్లిలో మరొక సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఒక భారీ సభ జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారవేత్త జరుగుతుంది. మార్చి 7వ తేదీన అనకాపల్లిలో ఈ సభ నిర్వహించబోతున్నారు అనేది. అయితే ఇందులో కొన్ని కీలక కార్యక్రమాల కోసం, కొన్ని కీలక ప్రకటనలు చేయడం కోసమే మార్చి 7వ తేదీన అనకాపల్లిలో సభ ఏర్పాటు చేయబోతున్నారు అనేది. ప్రధానంగా ఇందులో కీలకంగా 2019 ఎన్నికల సందర్భంలో వైసీపీ అనకాపల్లి జిల్లాలో మొత్తానికి, అంటే మొత్తం క్లీన్ స్వీప్, 7 అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకుంది. ఈసారి కూడా టోటల్గా క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అనకాపల్లి నుంచి ఒక సభ పెట్టబోతోంది అనేది. వాస్తవానికి ఈ అనకాపల్లిలో తన పట్టు పెంచుకోవడానికి జనసేన రంగంలోకి దిగబోతోంది. ఒక అక్కడ కూడా, ఎందుకంటే కొంతాల రామకృష్ణ గారు మొన్న ఎప్పుడైతే పార్టీలో చేరారో, అలాగే అనకాపల్లి నుంచి నాగబాబు గారిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలనుకుంటున్న నేపథ్యంలో అనకాపల్లి మీద దృష్టి పెట్టింది జనసేన. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రేపు 7వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి రాబోతున్నారు. ఆ రోజు ఆయన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు విడుదల చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అయితే ఎందుకు ఇప్పుడు అనకాపల్లి మీద దృష్టి పెట్టారు, సడన్గా అక్కడ ఎందుకు ప్రభుత్వ పథకాలు విడుదల చేస్తున్నారు అంటే, అక్కడ ఆ స్థానం మీద పూర్తిగా జనసేన ఫోకస్ పెట్టడంతో ఈయన అక్కడికి వచ్చి వాళ్ళకి షాక్ ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రధాన వ్యూహం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక్కొక్కసారి, ఎందుకంటే ఇక్కడ ఇంకా వెనక అనకాపల్లి ఎంపీకి సంబంధించిన సీట్ అయితే ఇంకా డిసైడ్ చేయలేదు. కాకపోతే బూడి ముత్యాల నాయుడు పేరు అయితే పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మాడుగుల నుంచి 2 సార్లు గెలిచిన బూడి వెలం సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ నేత, ఆయన పోటీలో దింపడం ద్వారా పక్క లోకల్ కార్డుతో పాటు బీసీ నినాదం కూడా అనకాపల్లి ఎంపీ సీటు ఆ పరిధిలోని అసెంబ్లీ సీట్లను కూడా గెలుచుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. సో ఈ నేపథ్యంలోనే జనసేనకి షాక్ ఇచ్చే ప్రయత్నం ఇప్పుడు అక్కడ ఆ టూర్ ఏర్పాటు చేయడం, అనకాపల్లికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారనేది చూడాలి. ఏదేమైనా ఇది జనసేనకి ఒక షాకింగ్ పరిణామమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.